నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టుల పోరాటానికి పవన్ కళ్యాణ్ మద్దతు, రౌండ్ టేబుల్ సమావేశానికి జనసేన ప్రతినిధి. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తాం, గెలుపుపై అధికార ప్రతిపక్షాల ధీమా. ఈఎస్ఐ స్కామ్లో ఏసీబీ విచారణ వేగవంతం, హైదరాబాద్, వరంగల్లో సోదాలు. కర్ణాటక ఉప ఎన్నికలు వాయిదా, కోర్టు తీర్పు వచ్చాకే నిర్వహిస్తామన్న ఈసీ. ఏపీలో ఈ సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకంపై నిషేధం, అతిక్రమిస్తే ఏడాది జైలు శిక్ష తప్పదన్న డీజీపీ. ఏపీలో ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్ల ఆహ్వానం, 350 బస్సులు అద్దెకు తీసుకురున్న ఏపీఎస్ఆర్టీసీ. దూసుకొస్తున్న హీకా తుఫాన్, దక్షిణాది రాష్ట్రాలకు హెచ్చరికలు. రేషన్ కార్డుకు కిలో ఉల్లిపాయలు, ధరల అదుపుకు అధికారుల కసరత్తు. అర్ధరాత్రి హైదరాబాద్ను ముంచెత్తిన వరుణుడు, గుడి మల్కాపూర్లో అత్యధిక వర్షపాతం నమోదు. సాగర్కు పెరుగుతున్న వరద ఉధృతి, నిండుకుండల సాగర్ జలాశయం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.